हाय फ्रेंड्स, वेलकम टू सैम रम्यास किचन। नेनु मी रम्यानी। ई रोज़ मन किचन लो चेस्तुन्न रेसिपी वच्चेसी बटर चिकेन इंका परोटा नी ए विधंगा रेडी चेयालो नेनु ई रोज़ मीकु चूपिस्तानु। ई परोटा ई बटर चिकेन अनेदी टेस्टी अनेदी चाला बागुंटुंदी। ఒకటి చాలు అనుకునే వాళ్ళు కూడా ఈజీగా రెండు మూడు లాగిన్ చేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది। నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత టేస్టీగా ఉంటుంది। చూడండి, పొరలు పొరలుగా వచ్చింది కదా। చుట్టాలు వచ్చినప్పుడు గాని ఈ విధంగా మనం చికెన్ గాని మటన్ గాని రెడీ చేసుకున్నప్పుడు ఈ విధంగా పరోటాని ఈజీగా రెడీ చేసుకోవచ్చు। మరి ఈజీ అయిన పరోటాల్ని మనం ఏ విధంగా రెడీ చేయాలనేది చూద్దాం। ఇప్పుడైతే లేట్ లేకుండా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాం। ముందుగా నేను కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకొని చిల్లుల గిన్నెలోకి వేసుకున్నాను। చూడండి, చిల్లుల గిన్నెలో వేసుకోవడం వల్ల వాటర్ అనేది కొద్దిగా కూడా ఉండకుండా కిందకి వచ్చేస్తుంది, కాబట్టి ఈ విధంగా వడగొట్టుకోవాలి। ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం। దీంట్లోకి మనం ఉప్పు కారం అనేది మొత్తం కూడా కలపాలి। ఫ్రెండ్స్, ఇక్కడ నేను బోన్స్ తో పాటు చికెన్ తీసుకున్నాను కదా, మీరైతే బోన్లెస్ చికెన్ తీసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। దీంట్లోకి ఒక స్పూను salt ని తీసుకోవాలి, పసుపు కూడా తగినంతగా తీసుకోవాలి, అదే విధంగా కారాన్ని కూడా ఒక స్పూన్ తీసుకొని దీంట్లోకి మనం ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా ఒక స్పూన్ ఉన్నర వేసుకోవాలి। ఫ్రెష్ గా ఉన్నది వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। దీంట్లోకి ఒక కప్పు పెరుగును కూడా తీసుకోవాలి। ఇవి మొత్తం మంచిగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి। కలిపి పెట్టుకొని మనం ఒక అర్ధ గంట పాటు నానబెట్టుకోవాలి। మీకు టైం లేకపోతే కనీసం ఒక పావు గంట అయినా కలిపి పెట్టుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఇది మంచిగా మసాలా పట్టుకునే లోపు మనం దీంట్లోకి మసాలాని రెడీ చేద్దాం। చూడండి, ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక pan పెట్టుకొని దీంట్లోకి 2 స్పూన్లు బటర్ ని వేసుకోవాలి। ఇప్పుడు దీంట్లోకి 2 ఇంచుల దాల్చిన చెక్క ముక్కలు 2 తీసుకొని 3 యాలకులు 4-5 లవంగ మొగ్గలు 2 బిర్యానీ ఆకులు వేసుకొని మంచిగా కలుపుకోవాలి। ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను పెద్ద ఉల్లిపాయలు 2 తీసుకొని ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకున్నాను। చూడండి, ఇది మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం వెల్లుల్లిపాయలను కూడా పొట్టు తీసుకొని ఒక 4-5 వేసుకోవాలి। ఇది మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం 3 చిన్న టమాటా ముక్కల్ని కూడా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి। మంచిగా ఇది కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం ఒక 10 జీడిపప్పుల్ని కూడా వేసుకోవాలి। జీడిపప్పులు వేయటం వల్ల గ్రేవీ అనేది చాలా బాగుంటుంది। ఒకవేళ మీరు జీడిపప్పు వద్దు అనుకుంటే పుచ్చిత్తనాలు మార్కెట్ లో దొరుకుతాయి, అందరికీ అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి పుచ్చిత్తనాలు తీసుకోవచ్చు। మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దాం। ఉల్లిపాయలు టమాటాలు మగ్గే లోపు మనం రెండో పొయ్యి మీద స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ ని వేసుకొని దీంట్లోకి చికెన్ తీసుకుందాం। ఈ చికెన్ అనేది మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి। చికెన్ ని మంచిగా ఫ్రై చేసుకుంటూనే ఈ ఉల్లిపాయలు టమాటాలు అనేది మంచిగా మగ్గిందా లేదా అనేది చూద్దాం। చూడండి, ఇక్కడ టమాటా ఉల్లిపాయ అనేది మంచిగా మగ్గింది। ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీని కొంచెం చల్లారబెట్టుకుందాం। చూడండి, చికెన్ మంచిగా ఉడుకుతా ఉంది కదా, చికెన్ లో ఉన్న వాటర్ కూడా మొత్తం బయటికి వచ్చేసింది। వాటర్ అనేది పూర్తిగా డ్రై అయ్యే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి। చూడండి, ఇక్కడ వాటర్ అనేది పూర్తిగా డ్రై అయిపోయింది కదా, కానీ మనకి చికెన్ ఇంకా మంచిగా కలర్ రావాలి, అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। స్టవ్ అనేది సిమ్ లో పెట్టేసుకొని మనం ముందుగానే వేయించుకున్న ఉల్లిపాయలు టమాటాలు ఉన్నాయి కదా, ఆ మసాలా మొత్తం మనం ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని కొద్దిగా వాటర్ ని వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి। చూడండి, ఇక్కడ చికెన్ అనేది మనకి మంచిగా కలర్ చేంజ్ అయ్యింది కదా, ఈ విధంగా కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి। బటర్ చికెన్ కి ఎప్పుడైనా సరే మనం ఈ విధంగా ముక్కలు లైట్ గా కొంచెం మాడాలన్నమాట, అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। చూడండి, చికెన్ అనేది మంచిగా కలర్ చేంజ్ అయింది కదా,
ఇంకా ప్లస్ ముక్కలు కూడా కొద్దిగా మాడినట్టుగా రెడీ అయింది కదా. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని చూపిస్తున్నాను చూడండి. కొద్దిగా వాటర్ని వేసుకొని ఈ విధంగా మెత్తగా రెడీ చేసుకోవాలి. అదే కడాయిలోనే మనం 2 స్పూన్లు బటర్ని వేసుకోవాలి. ఇది మంచిగా కరిగిన తర్వాత, బటర్ మంచిగా కరిగిపోయిన తర్వాత 4-5 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది మంచిగా కలుపుకుంటూ దీంట్లోకి మనం సాజీరాని కూడా వేసుకోవాలి. ఈ సాజీరా వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీంట్లోకి 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల కారాన్ని వేసుకోవాలి. చికెన్ కలిపెట్టుకునేటప్పుడు మనం 1 స్పూన్ కారం వేసుకున్నాం కదా, ఇప్పుడు 2 స్పూన్లు వేసుకోవాలి. దీన్ని మంచిగా కలుపుకోవాలి. దీంట్లోకి మనం ముందుగానే పేస్ట్ చేసుకున్నాం కదా టమాటాలు ఉల్లిపాయలు, ఆ పేస్ట్ అంతా కూడా దీంట్లోకి వేసుకోవాలి. మంచిగా మిక్స్ అయిన తర్వాత 1 నిమిషం ఈ మసాలాని మనం కలిపెట్టుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, ఈ ముక్కలన్నీ కూడా దీంట్లోకి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మంచిగా కలుపుకుంటూ మిక్సీ జార్లో కొద్దిగా పేస్ట్ ఉంటుంది కదా, ఆ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ని తీసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఈ చికెన్లో వేసేసుకుందాం. టోటల్గా ఇక్కడ నేను 1 లీటర్ నీళ్ళ వరకు తీసుకున్నాను. దీంట్లో ఇప్పుడు ఏమైనా ఉప్పు కారం అనేది సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. నాకు ఇక్కడ సాల్ట్ అనేది తగ్గింది. ఇప్పుడు సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాం. 5-6 నిమిషాల తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి. కర్రీ అనేది చక్కగా రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు ఆయిల్ చూడండి పైకి తేలింది కదా, ఇలా ఆయిల్ కనపడుతుంది అంటే మనకి కర్రీ అనేది రెడీ అయినట్టే. దీంట్లోకి 1 స్పూన్ బటర్ని కూడా వేసుకుందాం. బటర్ వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ నేను కొద్దిగా కసూరి మేతిని కూడా వేసుకుంటున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. దీంట్లో కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ను కూడా వేసుకుందాం. ఈ క్రీమ్ ఏంటంటే పాలం మీద మేగడిని తీసుకొని నేను స్పూన్తో మంచిగా మిక్స్ చేసుకొని ఈ విధంగా తీసుకుంటున్నాను. ఈ మేగడ వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకుంటూ ఒకసారి మంచిగా కలుపుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్ నేను పరోటాల కొరకు ముందుగానే గోధుమ పిండిని మంచిగా కలిపి పెట్టుకున్నాను చూడండి. 1/2 గంట పాటు ముందే నేను నానబెట్టుకున్నాను. దీంట్లోకి వాటర్ తప్ప ఏమీ కూడా వేయలేదు. చూడండి స్మూత్గా కలుపుకున్నాను కదా. ఇప్పుడు దీన్ని ఉండలు కూడా రెడీ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు పరోటాల ప్రాసెస్ ఎట్లానో చూపిస్తాను. ఈ పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా గోధుమ పిండిలో ముంచి పరోటాలని ఈ విధంగా చపాతీలాగా రెడీ చేసుకోవాలి. మంచిగా చపాతీలాగా రెడీ చేసుకున్న తర్వాత ఈ పరోటాల మీద 1 స్పూను నెయ్యిని కూడా వేసుకోవాలి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా 1 స్పూను నెయ్యి వేసుకున్న తర్వాత ఈ పరోటా నిండా మంచిగా ఈ విధంగా పట్టించాలి. దీంట్లోకి కొద్దిగా గోధుమ పిండిని కూడా చల్లుకోవాలి. ఈ విధంగా గోధుమ పిండి వేయటం వల్ల చక్కగా పొరలు పొరలుగా వస్తుంది, అంటుకోకుండా చక్కగా లేయర్ లాగా వస్తుంది. చూడండి ఈ విధంగా కర్చీఫ్ను మడతపెట్టుకున్నట్టుగా మడతపెట్టుకొని మళ్ళీ పిండిలో ముంచి మళ్ళీ మనం పరోటాల్లాగా రెడీ చేయాలి చూడండి. దీన్ని మంచిగా బ్రెడ్ షేప్లోనే తయారు చేసుకోవాలి. మరీ పల్చగా చేయకూడదు, కొద్దిగా మందంగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి బ్రెడ్ ఆకారం లాగా ఉంది కదా, ఈ విధంగా రెడీ చేసుకోవాలి. చూడండి మందంగా కనపడుతుంది కదా, పల్చగా ఉండకూడదు, మందంగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు పెనం మీద వేసేసుకుందాం. దీన్ని ఇప్పుడు మనం 2వ వైపుకు తిప్పుకుందాం. చూడండి కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నెయ్యిని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. నెయ్యితో టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. చూడండి అదేవిధంగా 2వ పక్కన కూడా మనం నెయ్యిని వేసుకొని మంచిగా ఈ పరోటాలని మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూడండి మంచిగా పొంగుతుంది కదా. దీన్ని మంచిగా గరిటతో నొక్కుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూడండి ఈ విధంగా గట్టిగా నొక్కటం వల్ల క్రిస్పీగా వస్తుంది, లోపల మెత్తగా పైన కరకరలాడుతూ ఉంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ఇలా ట్రై చేయండి.
ఒకసారి చేశారంటే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. రెండోసారి కూడా మీరు ఇలానే రెడీ చేసుకుంటారు. కిందది పైకి పైది కిందకి వేసుకుంటూ మంచిగా గరిటతో ఈ విధంగా నొక్కుకుంటూ మంచిగా కాల్చుకోవాలి. చూడండి కలర్ చేంజ్ అవుతుంది కదా. ఇలా రెండు వైపులా కూడా మంచిగా ప్రెస్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఇదే విధంగా పరోటాలన్నిటిని మనం మంచిగా ఫ్రై చేసుకుందాం. చూడండి పరోటా అనేది మంచిగా కలర్ చేంజ్ అయింది కదా. ఇదే విధంగా అన్నిటిని మనం రెడీ చేసుకుందాం. చూడండి ఈ బటర్ చికెన్ మీద నేను ఇక్కడ పాల మీద మీగడని అంటే ఫ్రెష్ క్రీమ్ను కూడా నేను ఇక్కడ వేసుకున్నాను. ఈ విధంగా వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూశారు కదా ఎంతో టేస్టీగా ఉండే ఈ బటర్ చికెన్ని ఇంకా పరోటాల్ని చాలా ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలనేది మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది నాకు తెలియచేయండి. చూడండి నేను తుంచుతున్నాను, చూడండి పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా మెత్తగా ఉంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఇంకా లోపల కూడా మంచిగా పొరలు పొరలుగా వచ్చింది. మనం బయట కొన్న వాటికంటే ఈ విధంగా ఇంట్లో రెడీ చేసుకున్నట్టయితే మనం టేస్టీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు చాలా ఈజీగా ఫ్రెండ్స్. ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్స్లో తెలియచేయండి. మీ అమూల్యమైన సలహాలను కూడా నాకు ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే మీ బంధువులకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.